కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును తను శోధనలధికమైనా సోమాసిల్లక సాగి వెళ్ళెదము సాతను శోధనలధికమైనా సుమ్మాసిల్లక సాగి వెళ్ళెదము లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆఖరి భూస్థాపన కార్యక్రమంలో దేవుని ఆత్మ మనకు మాట్లాడుతున్నట్టును దేవుని కృప ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు జరిపిస్తున్నట్టును దయచేసి మన మధ్య ఎన్జే శాంసన్ గారు ఉంటున్నారు. ఎన్ఐ శాంసన్ గారు దయచేసి ఎన్జే ఎన్ఐ శాంసన్ గారు వారికి మాధ్యమ ద్వారా మనటి 18వ తారీఖున ఆ యొక్క పిలుపు దేవుడు ప్రసాదరావు గారికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి యొక్క ప్రతి మేలును బట్టి ఆయన నడిపింపును బట్టి కూడా దేవునికి స్తోత్రం. మనమందరం కూడా అనుసరించి దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా ఒక వారసముగా ఉండటానికి దేవుడు మనల్ అందరినీ కూడా బలపరిచినట్లు వాక్యముతో ఈ యొక్క సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఐబీఎస్ డైరెక్టర్ అయ్యగా సుబ్బారాయ గారు వాక్యంలో కొద్ది సమయంలో మనం నడిపిస్తారు. ఈ సమయంలో మనందరము గౌరవించేటువంటి వ్యక్తిగా దేవుని యొక్క సేవలో అనేకులకు మాదిరిగా ఉండి అనేకులను సేవలో నడిపించి ఈ రోజున మరి ప్రభువునందు నిద్రించినటువంటి రెవరెండ్ ప్రసాదరావు గారి యొక్క జీవితం మనందరికీ ఒక మాదిరిగాను ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. నిజం చెప్పాలి అంటే ఈ లోకాన్ని లోకంలోనికి వచ్చినటువంటి మనందరము ఏదో ఒక రోజున వెళ్ళిపోవలసిందే. ఇది భూలోకంలో ఒక యాత్ర. ఈ యొక్క యాత్రను ముగించుకొని మరి ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మరి అక్కడికే వెళ్ళిపోతుంది. చాలామంది ఏమంటారంటే ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయింది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనమైతే
చచ్చిపోయాడు చచ్చిపోయింది అన్న మాట మనం వాడం. ఎందుకంటే చచ్చేది శరీరం అయితే వెళ్ళేది ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే కొందరు సమాధానం చెప్తారు కొందరు చెప్పలేరు. కానీ మనమైతే మరి ప్రభువునందు నిద్రించారు నిద్రించినటువంటి వ్యక్తి కొంచెం మెలకు వస్తుంది. అలాగే ఈ మరి మరి కాలము నిత్యము ప్రభువుతో ఉండేటువంటి సౌభాగ్యాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ ఇచ్చాడు నిరీక్షించాడు. నిరీక్షణ లేని ఇతరులైతే ఏమైపోతున్నారో ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఆలోచిస్తుంటారు. కానీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో మన్నైనది మన్నైపోతుంది. నిరీక్షణ కలిగినటువంటి మనమందరము ఈ రోజున వారిని ఎదురుగా పెట్టుకుని ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే అందరం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వారు ప్రభువునందు నిద్రించారు సమాధిలోనికి వెళ్తున్నారు. రేపు నేను కూడా నిద్రించాలి నేను సమాధిలోనికి వెళ్ళాలి. వెళ్లే ముందు దేవా నీ ఉద్దేశములు నీ చిత్తము నీ సంకల్పము నా యొక్క జీవితంలో ఏమున్నది అనేది తెలుసుకొని ఆ దేవుని చిత్తానుసారముగా నేను నీవు జీవించాలి అని ఈ యొక్క సమాధి కార్యక్రమము ద్వారా ప్రతి ఒక్కళ్ళము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఈ లోకము శాశ్వత జీవము కాదు. అశాశ్వతమైన లోకములో శాశ్వతుడైనటువంటి క్రీస్తుని కలిగి ఉన్నాము. కాబట్టి ఆ యొక్క క్రీస్తునందు ఉన్న ఆ యొక్క నిరీక్షణను బట్టి ఈరోజు మనం క్రీస్తులో సంతోషిస్తున్నాం. ఆఖరిగా ఇంకొక మాట ఒకటి చెప్పాలని చెప్పేసి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ మనందరం ఎరిగినటువంటిది. ఈ లోకములో సేవ అవ్వచ్చు కుటుంబ జీవితం అవ్వచ్చు ఇదంతా కూడా ఒక పోరాటంతో కూడినటువంటిదే. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినప్పుడు ఏమని రాస్తాడంటే మంచి పోరాటము పోరాడి తిని. ఇది అందరూ చెప్పుకుంటారు. సమాధిలో పెట్టేటువంటి ప్రతి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు మరి ఏం చేశారో ఏ విధంగా జీవించారో అదైతే ఎరగం. కానీ ప్రతి సమాధి మీద కనిపించేది ఏంటంటే మరి మంచి పోరాటము పోరాడి తినని అందరూ చెప్పుకుంటారు. ఆటలో మరి ఎంతవరకు వాస్తవము ఉన్నది అన్నది ఎవరు ఎరగం. కానీ ఈ రోజున ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కళ్ళము కూడా ఏక మనసుతో ఒక మాట మనం చెప్పగలం. రెవరెండ్ ప్రసాదరావు గారు అయ్యగారు మంచి పోరాటము పోరాడిన వ్యక్తిగా మనందరి ముందు ఉన్నారు. అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకున్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇంకోసారి చెప్పండి ఆమెన్. ఇది సాక్ష్యం అండి. సమాధి మీద 2 తిమోతి 4:7 రాసుకున్నంత మాత్రాన వాళ్ళు లోకంలో మంచి పోరాటము పోరాడినట్టు కాదు. సాక్షిగా వారు మనందరి కళ్ళ ఎదుట వారు జీవించారు. వారి నడత వారి మాటలు వారి సేవ వారి వినయము వారి విధేయత ప్రతి ఒక్క గుణము ఈ రోజున అందరినీ ఎంతగానో ప్రోత్సాహాన్నిచ్చింది. నేను బెంగళూరు 2007 వచ్చినప్పుడు నేను ఎదిగినటువంటి సేవకుల్లో ఈ సేవకులు అంటే నాకు చాలా ఇష్టమైంది. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆ గర్వము కానీ అహంకారం కానీ ఆ యొక్క చర్చించుకోవటం కానీ నేనంటూ చూడలేదు. ఎన్ని సార్లు వారితో మాట్లాడినా ఆ వినయమే ఆ విధేయతే ఆ నెమ్మది ఆ ప్రేమ ఆ జాలి నిజంగా మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ రోజున పౌలు చెప్పాడు. ఇక్కడ మీరు కూడా అలా జీవించి చూపించారు. చెప్పడం చాలా సులువు కానీ చేయటం కష్టం. కానీ అసాధ్యం కాదు. క్రీస్తు నందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నూతన సృష్టిలుగా ఉన్నటువంటి వారిలో రెవరెండ్ ప్రసాదరావు గారు ఈ రోజున మనందరము కూడా ఏక కంఠముతో అందరం చెప్తామా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తడముట్టించుతని విశ్వాసము ఆ పాడుకొంటని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉన్నది. ఆ దినమందు
నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీని అనుగ్రహించును. చాలండి, ఈ రోజున మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని అని అపోస్తుడైన పౌలు అక్కడ తిమోతికి రాశాడు. వీరు కూడా అలాగ జీవించి ప్రభునందు నిద్రించారు. ఇక నెక్స్ట్ ఏంటంటే జీవిస్తున్న నేను, నెక్స్ట్ ఏంటంటే జీవిస్తున్న నేను ఏ పోరాటము పోరాడుతున్నాను, నా పోరాటము మంచిదా, దేవునికి ఇష్టానుసారంగా ఉందా, దేవుని కోసం పోరాడుతున్నానా అనేటువంటి పరీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నాకు ఉంది. రెండవదిగా నేను ఒక రోజున సమాధిలోనికి వెళ్లాల్సిందే. వెళ్లే లోపు దేవుడు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నేను యథార్థంగా చేస్తున్నానా అనేటువంటి పరీక్ష చేసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అలాగే ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. సో మంచి పోరాటము పోరాడి క్రీస్తు కొరకు జీవించి క్రీస్తులో నిద్రించినటువంటి వారి ఆత్మకు శాంతి దేవుడిచ్చాడు. దేవుడి సన్నిధిలో వారు సంతోషంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులందరికీ దేవుడు చక్కటి ఆదరణ అనుగ్రహించి నడిపించు గాక. ఆమేన్. కలుసుకుందాం. సర్వనుతుడా, కృపానిధి, సర్వ సృష్టికర్త అయిన దేవా, కరుణాస్వరూపుడా, నిత్య నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు నమ్మకమైనటువంటి వాడవు నాయన, కరుణా సంపన్నుడు నాయన. ఒక స్త్రీ వాడలో ఉన్నప్పుడు ఆ యొక్క వాడ తుఫాను వచ్చి మునిగిపోయే స్థితిలో అందరూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ అయితే విశ్వాసముతో నిరీక్షణతో సంతోషంగా నవ్వుతూ ఉంటే అందరూ వెళ్ళి ఏంటమ్మా మేమందరము ఇంత ఆందోళనగా ఉంటే నువ్వు నవ్వుతున్నావని అడిగినప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆ చెప్పినటువంటి మాట, నేను బ్రతికితే ఒడ్డుకు వెళ్ళాక క్రీస్తు కోసం బ్రతుకుతాను, ఇక్కడ చనిపోతే నేను క్రీస్తుతో కూడా నిత్యము జీవిస్తాను, నా మత్తుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకది మేలు లాభమే అని అపోస్తలుడు చెప్పిన విధముగా ఆ స్త్రీ ఆ రోజున చెప్పగలిగితే, మరి ఈ రోజున రెవరెండ్ ప్రసాదరావు గారు కూడా వారి యొక్క జీవిత కాలమంతయు వారికి అప్పచెప్పినటువంటి ప్రతి బాధ్యతను యథార్థముగా నమ్మకస్తుడిగా చేసి, అయ్యా ఈ రోజున ఎవరి నుంచి వేలెత్తుకొని చూపించేటువంటి స్థితిలో లేకుండా అయ్యా నీ దృష్టికి ఒక మంచి సాక్షిగా, మా అందరికీ ఒక మంచి సాక్షిగా, మాదిరిగా వారిని మీరు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వారు విడిచి వెళ్ళినటువంటి సేవ ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలతో ముందుకు సాగినట్లు కృప చూపు నాయన. అలాగే విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరికీ అయ్యా కావలసినటువంటి ఆదరణ ఓదార్పును కలిగించి అయ్యా ఇక్కడ చేరినటువంటి మేమందరము కూడా ఏదో ఒక రోజున మేము కూడా ఈ స్థానంలోనికి రావాలి, దానికి ముందుగా దేవాని కోసం మేము జీవించాలి, నువ్వు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నెరవేర్చాలి అనేటువంటి ఒక భారంతో మేమందరం జీవించినట్లు కృప చూపి నడిపించమని యేసు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు కలుగుగాక. శ్రేష్టమైనటువంటి వాక్యము, అనుకూలమైనటువంటి మాటము, అల్పమున్నటువంటి వాక్య భాగాన్ని సమయంలో అందిస్తున్నందుకు దేవుడు ఆఖరి కార్యక్రమాన్ని కూర్చుంటున్నాం కాబట్టి మన మధ్య పెద్దవారైనటువంటి రెవరెండ్ కృపానంద అయ్య గారు మన మధ్య ఉంటున్నారు. పెద్దవారైనప్పటికి కూడా ఆయన అనారోగ్యం ఉన్నప్పటికి కూడా మేము ఆయన అడిగినప్పుడు ఎంతో సంతోషంతో తప్పకుండా యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని జరిపిస్తాను అని చెప్పారు. ఎందుకంటే మన పాస్టర్ నడిపిస్తారు కనుక ఈ సమయంలో యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని మా కృపానంద అయ్య గారు దయచేసి నడిపించాలని మనవి చేసుకుంటున్నాను. ప్రేమటువంటి సంగమా, మరి చోటి విశ్వాసులారా, ప్రసాద్ రావయ్య గారి భూస్థాపన చేసేటటువంటి ఈ మహాభాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు గాను
సంఘానికి సంఘ పెద్దలకు మరి కుటుంబానికి కూడా నేను చాలా వందనాలు చెప్తున్నాను. మరి నాకు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చాలామంది ఇప్పుడు మనకు రూల్స్ ఉన్నాయి కనుక చాలామంది మనం ఇక్కడ ఉండలేము. మరి 20 మంది అన్నారు కానీ నాకు తెలుసు 20 మంది మాత్రం తీసుకొని రావడం కష్టమని. అంతేకాకుండా వారు అనుకున్నది ఏంటంటే అంతా మనం చర్చిలో ఈ కార్యక్రమం అంతా చేస్తాం కనుక ఇక్కడికి కేవలం కుటుంబం మరి ముఖ్యంగా ఒకరు ఇద్దరు కొంతమంది మాత్రమే ఉంటారు అని కుటుంబంతో వారి కొరకే ఈ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని నాకు కూడా తెలిపారు. సందర్భంలో ప్రత్యేకంగా కుటుంబం ద ఫ్యామిలీ మీకు అందరికీ కూడా రియలీ హ్యాస్ గాట్ టు గివ్ యూ ద కంఫర్ట్ టు గో త్రూ దిస్ పెయిన్. పిల్లలు మనబడులు మనవరాళ్ళు అందరూ కూడా మరి సుబ్బారావు గారు చెప్పినట్లు ఒక్క మాట అయ్యగారిని గురించి చెప్పాలి అంటే మరి ఆయన బెంగళూరుకు వచ్చే కంటే ముందే నాకు ఆయన తెలుసు. ఎందుకంటే నేను చదవడానికి వెళ్ళినటువంటి బాబిల్ స్కూల్లో ఆయన అక్కడ లెక్చర్గా ఉన్నాడు, ఆ కాలంలోనే ప్రొఫెసర్గా ఉన్నాడు. కనుక నేను ఒక సంవత్సరం ఆయన రాజమండ్రిలో చూశాను కనుక నాకు అప్పటి నుంచే అయ్యగారు నాకు పరిచయం. కనుక మరి ఒకసారి బోల్డ్గా మనం చెప్పగలిగింది ఏంటంటే చూడు ఎవరైనా కూడా నన్ను పోలి నడుచుకునండి అని ఆయన అనలేదు. కానీ మనమైనా కొడుకాను అరే బాబు చూసావా మరి అలాగ నీవు నడుచుకోవాలి అది చెప్పాలంటే చాలా కష్టం. దట్స్ నాట్ ఎన్ ఈజీ స్టేట్మెంట్. ఈ రోజుల్లో మనకు ఉండదు అంటే ఏంటంటే నేను చెప్పేది చెయ్యి నేను చేసేది నువ్వు చేయొద్దంట చాలా వరకు. కొంతమంది నాయకుడు కట్టారు బాబు చూడు చెప్తున్నాను చాలా కష్టం ఇదంతా కనుక నేను చెప్పేది చెయ్యి నేను చేసేది నువ్వు చేయొద్దని. కానీ అయ్యగారు మాత్రం చెప్పేది మాత్రం కాదు చేసింది కూడా కనుక ఫాలో మీ అన్న ఒక మాటను మన పాస్టర్లో ఎవరికన్నా ఎవరినన్నా గురించి చెప్పాలంటే ధైర్యంగా ప్రసాదరావు గారి గురించి చెప్పచ్చు. జస్ట్ ఫాలో మీ కనుక ఎక్కువ సమయం మనం దానికి తీసుకోవడం లేదు. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ఆల్సో ది ఎల్డర్ ఫర్ హెల్ప్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు ప్రైజ్ గాడ్ అండ్ టు విట్నెస్ టు అవర్ ఫెయిత్ యాజ్ వీ సెలబ్రేట్ ది లైఫ్ ఆఫ్ డాక్టర్ కె ప్రసాదరావు. వీ కమ్ టుగెదర్ ఇన్ గ్రీఫ్ acknowledging our human loss. May God grant us grace that in pain we may find comfort, in sorrow hope, and in death the resurrection. Shall we pray? O God, who gave us birth, you are ever more ready to hear than we are to pray. You know our needs before we ask and our ignorance in asking. Give to us now your grace that as we shrink before the mystery of death, we may see the light of eternity. Speak to us once more your solemn message of life and of death. Help us to live as those who are prepared to die, and when our days are here, are accomplished, enable us to die peacefully. And thank you, O God, for the testimony and for the example that our brother has left. Lord, we don't have to ask. Let his soul rest in peace. No, Lord. This is not the time for it. I know, Lord, that he has rest even before, long ago.
on the day that we committed his life to you and leave that example as in the Anavoka. We only have asked you to have mercy upon us who we have left behind. His family, his daughters, his sons, his grandchildren, his kith and kin. And I pray, O God, that they may receive this comfort from you. And O God, bless us as we commit his body to this earth, because he is dust. And so we commit the dust to the dust and the ash to the ash. Now bless our God. Amen. అక్కడ పట్టుకుంటారా పక్క లాక్ నేను కూడా చేరి ఉండు నచ్చక నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు నేను కూడా చేరి ఉండు నచ్చక నేను కూడా చేరియుందు నచ్చక నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు
చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట నీ బిడ్డను ఈ వేగల హస్తాలకు రిసీవ్ మో గాడ్ ఇన్ యువర్ కంఫర్టింగ్ ఆర్మ్స్ రిసీవ్ మో గాడ్ ఇన్ యువర్ బౌస్ రిసీవ్ మో గాడ్ ఇన్ టు దట్ ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో పెయిన్ and where there is no sorrow and where there is no conflicts. Since the dust, we commit this to the dust, we commit this to the ashes to the ash, in the name of the Father, Son, and the Holy Spirit. Amen. 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 కన్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్ విత్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొదటగా మన వేస్తారు తర్వాత సంగతులు మీరందరూ కూడా మనని అనుసరించాలని మనవి ఆఖరి ప్రార్థన మరియు ఆశీర్వాదములు మన మధ్య ఉన్నటువంటి పెద్దవారు మోజస్ అయ్య గారు ప్రార్థన మరియు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని సర్వశక్తి కలిగిన దేవా దైవదాసుని మీ సన్నిధిలో భూస్థాపన చేతికి స్థానికొచ్చిన సంఘంలో అనేక సంవత్సరాలు కష్టపడి అనేక విశ్వాసులు తయారు చేసినందుకు స్తోత్ర నేను విశ్వాసులు అందరి కూడి భూస్థాపనకు వచ్చిన స్తోత్ర నేను కుటుంబాలందరినీ దీవించండి ఆశీర్వాదించండి నా సంఘాన్ని ఇంకా బలపరచండి సంఘంలోని నాయకులు ఇంకా అభివృద్ధి పొందినట్టు ఇచ్చాయి గోధుమ గింజవలే స్థలములో ఐగాని స్థలములో విత్తి వెళ్ళిపోతున్న ఈ యొక్క పంటను అనేక మందికి మీరు పరిచయం చేస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నా కుటుంబాలన్నీ మీరు జీవించండి ఓ దాచండి ఏ సయ్యనామని అడుగుతున్నాను తండ్రి మన తండ్రి అయిన యెహోవా దేవుని నుండి మన ప్రభువు యేసు క్రీస్తు నుండి ఆయన ప్రేమ ఆయన సమాధానం సంగమునకు కుటుంబస్తు అందరికి ఆయన ఆశీర్వాదం సదాకాలం మీకందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం కుటుంబ వారు మొదటగా వేస్తారు తర్వాత మీరందరూ కూడా దయచేసి గమనించండి మెమోరియల్ సర్వీసు లాక్డౌన్ అంతా క్లియర్ అయిన తర్వాత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మెమోరియల్ సర్వీస్ జరిపింపబడుతుంది కాబట్టి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం మెమోరియల్ సర్వీస్ మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తాము కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క సమయాన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కుటుంబం తరఫున మరి సంఘం తరఫున నేను మనవి చేస్తుంటున్నాను లాక్డౌన్ అంతా క్లియర్ అయిన తర్వాత రెవరెండ్ కే ప్రసాదరావు గారి జ్ఞాపకార్థ మెమోరియల్ సర్వీస్ని మేము ఏర్పాటు చేస్తాం అంతవరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రెజెన్స్ వైర్ కింద
कुमार वीडियो 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 इधर कटा का था इधर ले 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 तू मेरे साथ मिला हाँ बंद करो कैमरा पट्टा बाल through this burial.